పుస్తెలమ్మైన పులస తిన్నాలన్న నానుడి వాడుకలో ఉంది. ముఖ్యంగా గోదావరి పులసకు ఉండే ప్రత్యేకత ఇంత అంత కాదు. అంటే గోదావరి పులస రుచి అలాంటిది మరి. అయితే ఈ పులస రుచిలాగానే ధర కూడా ఉంటుంది. పులసలకు పెట్టింది పేరు తూర్పు గోదావరి. జూలై సెప్టెంబర్ నెలల మధ్య వర్షాకాలంలో ఈలస చేప గోదావరి జలాల్లో ఎదురీదుతూ పులసగా మారుతుందని చెబుతూ ఉంటారు. మత్స్యకారుల వలకు చాలా అరుదుగా ఇవి పడతాయి. కిలో 4000 రూపాయల వరకు ఈ చేప పలుకుతుంది. దేశంలో ఖరీదైన చేప కూడా ఇదే అంటారు. దీని రుచి గురించి తెలిసిన వారు ధర గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించరు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి వద్ద గోదావరి నదిలో ఆదివారం స్థానిక మత్స్యకారుడి వలలో 2.5 కిలోల పులస చేప పడింది. పాసర్లపూడిలో నగరం ఏఎంసీ చైర్మన్ కొమ్ముల కొండలరావు ఈ చేపను 21,000 కొనుగోలు చేయడం విశేషం. పులస సాధారణంగా 3 కిలోలకు మించి బరువు ఉండదు. ఎక్కువగా 1 కిలో లోపు చేపలే దొరుకుతాయి. కానీ ఈ పులస ఏకంగా 2.5 కిలోలు ఉండడంతో ధర కూడా ఆ రేంజ్లోనే పలికిందన్నమాట. అద్గది గోదావరి పులస కథ.